ప్రముఖ నటి పూనం పాండే నటించిన ఈ భారీ చిత్రాన్ని తెలుగు రైట్స్ మా మెట్రో ఫిల్మ్ సంస్థ ద్వారా ఈ నెల 30న విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమాకు ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ సర్టిఫికెట్ తీసుకోవడం కూడా జరిగింది. ఈ సినిమా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఏ సర్టిఫికెట్ వచ్చినప్పటికీ టీనేజ్ పిల్లలున్న ప్రతి కుటుంబంలో అందరూ చూడవలసిన చిత్రం తేరా నష. ఈ యొక్క తేరా నష చిత్రాన్ని నైజాం శ్రీజ ఫిలిమ్స్ వెంకట్రావు గారు, సీడెడ్ సాయి బాలాజీ ఫిలిమ్స్ దిలీప్ కుమార్ రెడ్డి గారు, కర్ణాటక ఆర్వీఆర్ ఫిలిమ్స్ వారు ఆంధ్ర వెంకట్రావు గారు ద్వారా ఈ సినిమా విడుదల చేయడం జరుగుతుంది. తేరా నస అనే సినిమా హిందీలో నస అనే సినిమాగా హిందీలో రిలీజ్ అయ్యి ఒక సక్సెస్ఫుల్ మూవీ. అక్కడ చాలా సక్సెస్ అయినటువంటి మూవీని తెలుగు ప్రేక్షకులకు కూడా అందించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈవిఎన్ చారి గారు ఆ సినిమాను తెలుగులోకి డబ్ చేసి ఈ నెల 30వ తారీఖు రిలీజ్కి సిద్ధమవుతున్నారు. ఒక మంచి సబ్జెక్ట్ అంటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, సినిమాకు కావలసినటువంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమా ఇది. సినిమా మీద ఉన్నటువంటి ఫ్యాషన్తో సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ఆయన ఫస్ట్ సినిమా నిండు పౌర్ణమైన టీ కృష్ణ గారి డైరెక్షన్లో తీశారు, రెండవ సినిమా యాపిల్ అని సినిమా తీశారు. రెండు కూడా బ్యాలెన్స్డ్, అంటే సినిమా అనేది ఎంత డబ్బు పెట్టి సినిమా తీస్తే వేస్టేజ్ అనేది లేకుండా ఎక్కడ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా బిజినెస్ను బిజినెస్గా చేసేటువంటి వ్యక్తి ఈవిఎన్ చారి గారు. పూనం పాండే నా హీరోయిన్, వరల్డ్ ఫేమస్ హీరోయిన్. అమ్మాయి హిందీలో సూపర్ హిట్ సినిమా ఇది. ఆల్రెడీ హిందీ ప్రేక్షకులు చూశారు, ఇక్కడ తెలుగు ప్రేక్షకుల కోసం మళ్ళీ సినిమా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లకి అలాగే మా ప్రొడ్యూసర్ చారి గారికి అందరికీ కూడా ఉపయోగపడుతుంది, అందరికీ లాభదాయకంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈవిఎన్ చారి గారు నిండు పౌర్ణమి యాపిల్ సినిమాలు తీసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి పాలిటిక్స్లోని అలాగే రియల్ ఎస్టేట్లోకి తిరిగారు. కానీ మళ్ళీ ఆ సినిమా మీద ఉన్న ఫ్యాషన్ కొద్దీ మళ్ళీ వచ్చి ఈవేళ ఈ సినిమా తీసినందుకు ఆయన అభినందిస్తూ, ఆయన మళ్ళీ మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీలో మాకు మంచి మిత్రుడిగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో చేసిన అమ్మాయి ఇండియాలో నెంబర్ వన్ మోడల్, అప్పుడు ఒక సంచలన వార్త కూడా చెప్పింది ఆ అమ్మాయి. వరల్డ్ టెస్ట్లో ఇండియా టీం గెలిస్తే నేను బట్టలు లేకుండా దర్శనమిస్తానని ఒక వాటి చెప్పి చాలా పాపులర్ అయింది ఈ అమ్మాయి. ఆ అమ్మాయి ద్వారానే, ఆ డైలాగ్ ద్వారా తర్వాత ఏంటంటే, మన సమాజంలో కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి దానికి అప్పుడు టెస్ట్ గెలవడం జరిగింది. కానీ మన గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు, ఆమె చేయలేదు. కానీ దాని ద్వారా, ఆ డైలాగ్ ద్వారా చాలా పాపులర్ అయింది అమ్మాయి. ఆ సినిమాని ఈవిఎన్ చారి గారు దాన్ని మంచి క్రేజీతో బిజినెస్ చేసి స్టేట్ సినిమా కూడా చేస్తే ఆయనకు రాని డబ్బులు ఈ సినిమా ద్వారా వస్తున్నాయి. నడిచే సినిమాను కూడా వారికి సంబంధించిన సినిమా కాకపోతే తీసేసి వాళ్ళ సినిమాలు నడిపించుకోవడం జరుగుతుంది. నేను థియేటర్స్ వారికి దయచేసి హెచ్చరిక చేస్తున్నా, చిన్న సినిమాలకి డెఫినెట్గా థియేటర్స్ ఇవ్వండి, పర్సంటేజ్ విధానంలో ఇవ్వండి. లేకపోతే ఒకరోజు ఇక్కడ ఇదే ఫిలిం ఛాంబర్ దగ్గర పెద్ద ఉద్యమం కూడా రాబోతుంది నిర్మాతలందరి ద్వారా. ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్గా, అంటే నష మూవీ ద్వారా ప్రొడ్యూసర్గా ఎంటర్ అవుతున్న ఈవిఎన్ చారి గారు కూడా మంచి సక్సెస్ అందుకొని మరిన్ని సినిమాలు, స్ట్రైట్ మూవీస్ కూడా ఆయన తీసే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ